స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టేసింది చంద్రబాబు తరపున హరీష్ సాల్వే సిద్ధార్థ లూత్రా ఏపీసీఐడి తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ముకుల్ రోహత్ వాదనలు వినిపించారు ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఏకవాక్యం తీర్మానంతో క్వాష్ పిటిషన్ను డిస్మిస్ చేసింది స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడికి మరో షాక్ తగిలిందే చంద్రబాబు లాయర్లు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసింది క్వాష్ పిటిషన్ను కొట్టేస్తున్నట్లుగా పిటిషన్ డిస్మిస్డ్ అంటూ హైకోర్టు న్యాయమూర్తి తీర్మానం ఇచ్చారు అరవై ఎనిమిది పేజీలతో కూడిన చంద్రబాబు క్వాష్ ఆర్డర్ కాపీలో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది విచారణ కీలక దశలో క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఆపడం సరికాదని ప్రత్యేకమైన సందర్భాల్లో తప్ప ప్రతిసారి పిటిషన్ క్వాష్ చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది ఓన్లీ టెక్నికల్ గల అంశాల్ని దానిని టచ్ చేశారు అని అంటే ఇది వాళ్ళు కూడా ఇది అవినీతి జరిగింది అని చెప్పేసి ఒక రకంగా యాక్సెప్ట్ చేసినట్టు అందుకే వాళ్ళు విషయాన్ని పక్కదారి పట్టించి టెక్నికల్ అంశాలను తీసుకొని వచ్చారు ఈ టెక్నికల్ అంశాలు స్క్వాష్ చేయడానికి కుదరదు అని చెప్పేసి ఏకవాక్యంతో డెప్యూటేషన్ అసాధారణ పరిస్థితుల్లో ఉంటేనే ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని ఎఫ్ఐఆర్ లో అన్ని విషయాలు ఉండాల్సిన అవసరం లేదని న్యాయస్థానం తెలిపింది విచారణ పూర్తి చేసే అధికారాన్ని పోలీసులకి ఇవ్వాలని వెల్లడించింది విచారణ అంశాలను తర్వాతి దశలో ఎఫ్ఐఆర్లు నమోదు చేయొచ్చన్న హైకోర్టు విచారణలో ఎఫ్ఐఆర్ మెరిట్స్ మీద కేసును అడ్డుకోకూడదని తెలిపింది సిఆర్పీసీ ఫోర్ ఎయిటీ టూ కింద దాఖలైన పిటిషన్పై మినీ ట్రయల్ నిర్వహించలేమన్న న్యాయస్థానం రెండు వేల ఇరవై ఒకటి నుంచి నూట నలభై మందిని సీఐడి విచారించినట్లుగా వెల్లడించింది నాలుగు వేల దాకా డాక్యుమెంట్లు సేకరించిందని కేసు దర్యాప్తు దశలో ఉందని ఇలాంటి పరిస్థితుల్లో జోక్యం చేసుకోలేమని కోర్టు తేల్చి చెప్పింది టు డిస్మిస్ ద క్వాష్ పిటిషన్ ఎటువంటి క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేయాలంటే ఒక రీజన్ మెయిన్ రీజన్ ఏంటంటే కోర్టు కెనాట్ కట్ అయిల్ ది ఇన్వెస్టిగేషన్ పవర్స్ ఆఫ్ ది ప్రాసిక్యూషన్ ఏదో సిబిఐ గానీ ఏసీబీ గాని ఈడీ గాని పోలీసు గారు అని కానీ ఎటువంటి కేసుల్లో కూడా ఇన్వెస్టిగేషన్ స్టేజ్ లో ఎఫ్ఐఆర్ స్టేజ్ లో దట్టు ఉంటే కోర్టులు ఇంటర్ఫైర్ అయ్యే అవకాశం లేదండి ఆ ఇంటర్ఫేర్ అవ్వకూడదనే ఎక్స్పెక్టెడ్ అవుట్ ఈ రోజు కూడా వచ్చింది క్రిమినల్ కేసుల్లో ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకుండా క్వాష్ చేయడం చాలా అరుదైన సందర్భాల్లో జరుగుతుందని న్యాయవాదులు తెలిపారు దర్యాప్తునకు కోర్టు ఆటంకం కలిగించబోవని వెల్లడించారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో కేవలం టెక్నికల్ అంశాల ఆధారంగా కేసును కొట్టేయాలని బాబు తరపు న్యాయవాదులు కోరారని చెప్పారు దీంతో పిటిషన్ను కొట్టేస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారని చెప్తున్నారు లాయర్లు ఏ విధంగా డబ్బు రూటింగ్ అయింది బయటకు ఎట్లా వెళ్ళింది మూడు వందల డెబ్బై ఒకటి కోట్లు జీఎస్టీ అక్రమంగా జీఎస్టీలో కూడా నలభై ఒకటి కోట్లకు సంబంధించి ప్రాపర్గా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి కోర్టు ముందు డెమో చేసినందుకు కాస్పిటిషన్ అంటే జస్ట్ ఒక ఇదేదో చిన్న కొనను పట్టుకుని బయటికి రావడం కానీ ఇక్కడ ఉన్న ఇన్వెస్టిగేషన్ ఆధారాలు ఉన్నాయో వెరీ స్ట్రాంగ్ దాట్స్ వై కోర్ట్ నాట్ టు ఇంటర్ఫియర్ ఇన్ ఇన్వెస్టిగేషన్ చాలా జరగాల్సి ఉంది ఇందులో ఇన్వెస్టిగేషన్ మూడు వందల డెబ్బై ఒకటి కోట్లే కాదు మూడు వేల ఏడు వందల కోట్లు వచ్చినాయా రాలేదా అనేది కూడా నిగ్గు తేల్చాల్సి ఉంది చాలా మందిని ఎగ్జామిన్ ఉంది ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి స్టేట్ ఎక్స్చెక్కర్ ఇస్టు ట్రేస్డ్ మూడు వందల డెబ్బై ఒకటి కోట్ల రూపాయలను పట్టాల్సిందే మళ్ళీ ఖజానాకు చెల్లు పెట్టాల్సిందే స్కిల్ డెవలప్మెంట్ కేసులో తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ దానాధారంగా ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ చంద్రబాబు క్వాష్ పిటిషన్ వేశారు ఈ పిటిషన్పై చంద్రబాబు తరపున న్యాయవాదులు హరీష్ సాల్వే సిద్ధార్థ్ లూధ్రా వాదనలు వినిపించారు మరోవైపు సీఐడి తరపున ముకుల్ రోహిత్ వాదించారు వాదంతో ఏకీభవించిన కోర్టు చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను